శ్రీ సాయి చరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణ మహానంది అవార్డ్స్ ఉత్సవాలకు స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులకి అవార్డీస్కి మరియు ప్రేక్షక మహాశయులకు మా నమస్కారాలు. అండ్ ఉదయం నుంచి తన నృత్యం చే అలరిస్తున్న భారతీ కూచిపూడి కళాక్షేత్రం వారు మరియు వారాహి డాన్స్ అకాడమీ వారు చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు, గురువులకి నా నమస్కారం. ఇప్పుడు మా అవార్డీస్ మనోగతాన్ని ఒకసారి చూడండి. కృష్ణారెడ్డి, నా భార్య పేరు వైదేవి. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కాడిగాని కాలువ గ్రామం నందు ఆశ్రయ అనాథాశ్రమం నడుపుతున్నాము. గత 18 సంవత్సరాలుగా మా కుటుంబం అంతా కలిసి అనంతపురం పట్టణంలో కానీ బయట ఎక్కడైనా కానీ అనాథలు, అభాగ్యులు, ఇట్లా గాయాలతో పురులు పడి మతిస్థిమితం లేని వారిని, ఇలాంటి వాళ్ళందరినీ మన ఆశ్రయం పిలుచుకొచ్చి మన ఆశ్రమంలో షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ 40 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము మా కుటుంబం అంతా కలిసి దిక్కులేని వారి అభాగ్యులకు మరణిస్తే మేమే ఇప్పుడు ప్రస్తుతం 155 అనాథ శవాలకి అంత్యక్రియలు చేయడం జరిగింది. అలాగే నేను కూడా బ్లడ్ డోనరు, నేను వికలాంగుని, నేను 52 సార్లు బి నెగిటివ్ రక్తం ఇవ్వడం జరిగింది. మామూలుగా ఉదయం లేచింది మొదలు చివర సాయంత్రం వరకు వాళ్ళకి డైపర్లు మార్చడము, స్నానాలు చేయించడము, అన్నం తినిపించడము, ఇట్లాంటివే మా కుటుంబం అంతా చేస్తున్నాము. మా సేవా కార్యక్రమాలు గుర్తించి శ్రీ సాయి చరణ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ వి మధుమతి గారు మరియు వారి మిత్ర బృందం మా సేవలకు గాను స్వర్ణ మహానంది అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. శ్రీమతి మధుమతి గారికి, వారి మిత్ర బృందానికి మన ఆశ్రయ వృద్ధులందరి తరఫున ధన్యవాదాలు చేస్తూ మాలాంటి వారికి మరెంతో మందికి శ్రీ సాయి చరణ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ మధుమతి గారు గుర్తించి ఇంకా ప్రోత్సహించాలని, మీరు ఇచ్చిన అవార్డుని ఎలాంటి దుర్వినియోగం చేసుకోకుండా మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ. నమస్కారం అండి, నా పేరు ఎం వెంకటేశ్వరరావు. నేను మా ఫాదర్ పేరు మీద మేడి సుబ్బయ్య ట్రస్ట్ అని ఒకటి చేశాను, ఆర్గనైజ్ చేశాను. దాని నుంచి నేను నన్ను గ్రూప్ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ తెలంగాణ ఆంధ్రాలో 7-8 ప్లేసెస్లో మన వృద్ధాశ్రమాలకి, అనాథ పిల్లలకి, వాళ్ళందరికీ గ్రాసరీస్ తర్వాత ఫుడ్ అది అరేంజ్ చేస్తూ ఉంటాం మా గ్రూప్ ద్వారా, నేను నాన్న గ్రూప్ ద్వారా. ఈ శ్రీ సాయి చరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణ మహానంది అవార్డ్స్ 2021కి మధుమతి గారిని ఎంపిక చేయడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుమతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సాయి చరణ్ కల్చరల్ హెల్పర్స్ అసోసియేషన్స్ వారు నిర్వహిస్తున్న స్వర్ణ మహానంది అవార్డు 2021 నందు నన్ను ఎంపిక చేసినందుకు శ్రీ మధుమతి మేడం గారు, వాళ్ళ టీం మెంబర్స్ అందరికి నా ధన్యవాదములు. నా పేరు షేక్ దరియా, ఓల్డ్ జోన్ ప్రెసిడెంట్ ని. మాది పిండలి గ్రామం, మాచవరం మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. అమ్మ ఊతుల కులాంగుల ఆశ్రమం. మా మమ్మీ సెక్రటరీ. ఓల్డ్ జోన్ అందరూ చూసుకుంటాం మమ్మీ. అందరికి నమస్కారాలు. ఇక్కడ ఉన్నటి ముసలు ఎక్కడ ఏ ఆశ్రమం చేర్చుకొని కూడా ఇక్కడికి చేర్చుతున్నారు. ఎవరు వచ్చినా కానీ ఇడిపోయినా ఏ ఇబ్బందులైనా కానీ వెళ్ళిపోండి అనే మాట లేదు. ఇంకా ఎంతమంది అయినా కానీ చేర్చుకొని వాళ్ళకు బట్టలు ఉతకేయటం, వాళ్ళకు భోజనాలు అన్ని ఏర్పాట్లు మేము ఇరుకైనా కానీ ఇరుకైంది కథ వేరే చోట నెత్తి మీద నేయడం కోసం కష్టపడుతున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి చరణ్ కల్చరల్ అసోసియేషన్ వారు బంగారు నది ప్రోగ్రామ్ని ఫిక్స్ చేశారు, దాంట్లో నా పేరు సెలెక్ట్ చేశారు. అంటే సాహిత్యంలో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు జరుపుతున్నారు. మధుమతి గారు చాలా కష్టపడి వీరందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ని ప్రజల దృష్టిలో తీసుకెళ్తున్నారు. మరి ఇంకా ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ నమస్తే. వాగ్దేవి నమః. నమః శ్రీ శారదవం. ఈరోజు ఎంతో శుభదినం. శ్రీ సాయి చరణ్ కల్చరల్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను స్వర్ణ మహానందికి 2021 సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ యొక్క అడ్వైజర్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మధుమతి గారు
ఎన్నో శుభ కార్యాలను చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలా చేసినందుకు నన్ను పరిశోధనా రంగంలో 4 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసినందుకు గాను నన్ను సెలెక్ట్ చేసేసి ఈ మహానందకి నాకు నన్ను సెలెక్ట్ చేసినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను. శుభం భూయాత్ శతాయుష్మాన్ భవ మనోవాంచ ఫల సుందరస్తు. కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంపిక చేసిన మధుమతి గారికి నేను గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ టెంపుల్స్ అనాథ వృద్ధాశ్రమాలకు నేను సేవ చేస్తున్నందుకు నాకు స్వర్ణానంది అవార్డు ఇచ్చినందుకు మధుమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. శ్రీ సాయిచరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్వర్ణ మహానంది 2021 అవార్డ్స్కి నన్ను ఎంపిక చేసినందుకు శ్రీమతి మధుమతి గారికి వారి బృందానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్ శ్రీనివాస్, గోదావరి కని, పెద్దపల్లి జిల్లా. నేను మన చెందిన మానసిక వికలాంగుల వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా గత 21 ఇయర్స్గా పనిచేస్తున్నాను. మానసిక వికలాంగులైన ఈ పిల్లలని మండల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా కల్చరల్ ఈవెంట్లో తీసుకెళ్లడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవార్డు ఇస్తున్న శ్రీమతి మధుమతి గారికి. టాలెంట్ని దాన్ని గుర్తించినందుకు శ్రీమతి మధుమతి గారికి మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ సాయి చరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మధుమతి గారికి మరియు వారి టీమ్ మెంబర్స్కి నా యొక్క కృతజ్ఞతలు. నేను ముఖ్యంగా మల్లేష్ యాదవ్, యారుట మండలం ప్రిన్సిపాల్, యైత్వాడ్ కౌన్సిలర్ని. నేను చేసిన సేవలు గుర్తించి ఈ సన్న నంది అవార్డు అందించినందుకు వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. శ్రీ సాయి చరణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్వర్ణ నంది అవార్డ్స్లో నన్ను నియమితులు చేసినందుకు మరి మధుమతి మేడం గారికి, వారి టీమ్కి మా నమస్కారములు. నేను కృష్ణా జిల్లా గుడివాడపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు గోపికా బోనం. నేను ఫ్యాషన్ డిజైనర్, అలాగే ఆదరణ సేవా సంస్థ అని చెప్పేసి మా సేవా సంస్థ నుంచి మేమెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దాన్ని గుర్తించి మన మధుమతి గారు మాకు స్వర్ణానంది అవార్డుని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మాకు మేడం గారు సేవా కార్యక్రమాలు చేస్తూనే మరి సేవ చేసిన వారిని గుర్తించి ఇలాంటి అవార్డ్స్ ప్రోగ్రాం పెట్టి మరి వారిని కూడా గుర్తింపుగా ఒక అవార్డు వాళ్ళకిచ్చి ఆనందాన్ని చేకూరుస్తున్నందుకు మధుమతి మేడం గారికి మరొకసారి మా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మధుమతి గారికి, మధుమతి గారి టీంకి మరొకసారి మా ధన్యవాదాలు. హలో ఎవరిబడి, నా పేరు దేవరపల్లి సురేష్ బాబు. చలపల్లి గ్రామం, చలపల్లి మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి ఈ యొక్క అవార్డుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ముందుగా సాయి చరణ్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ మహానంది అవార్డ్స్ 2021కి నా యొక్క సేవలు ప్రతిభను గుర్తించి నన్ను ఎంపిక చేసిన ఈ యొక్క సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి మధుమతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పనిచేస్తున్నాను. దానితోపాటు టీచర్స్ యూనియన్ PRTU అనే టీచర్స్ యూనియన్కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా SC ST ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఖాళీ సమయాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలను, ఓ యొక్క గ్రామాల్లో వాళ్ళ యొక్క కాలనీలను సందర్శించి వాళ్ళకి యొక్క అవసరాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క సామాజిక అవసరాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం. శ్రీ సాయి చరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న స్వర్ణ మహానందికు గాను నన్ను ఎంపిక చేసిన మధుమతి గారికి మరియు వారి టీం వారికి నా ప్రత్యేక ధన్యవాదములు అండి. నా పేరు ధీరావతి రాధాకృష్ణమూర్తి. మాది మంగాపురం తండా, నెలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నేను చేస్తున్న కార్యక్రమాలను గ్రహించి
వారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదములు అండి. అలాగే పేదలకు గాను మరియు రైతులకు సలహా సూచనలు ఇస్తూ వారి లాభక్షేమాలు కోరుతూ వారికి నాకు నా వంతుగా సహాయం చేస్తున్నందుకు గాను గుర్తించినందుకు మధుమతి గారికి మరొకసారి ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్ అండి, సోషల్ వర్కర్. శ్రీ సాయి చరణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అంటే మధుమతి గారికి నమస్కారం అండి. విశిష్ట సేవారత్న అవార్డుకు నన్ను ఎంపిక చేశారండి, మీకు ధన్యవాదాలు. మరీ ధన్యవాదాలండి. మేము చేసే వర్క్ ఏంటంటే రోడ్ల పైన అనాథలు పడి ఉంటారు, వాళ్ళని లాస్ట్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేయడం, ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ లాస్ట్ స్టేజ్లో చనిపోతే మా సొంత డబ్బులతో మేము చేస్తాము. అలా 4000 హిందువులకు చేశామండి, 2500 అలా ముస్లిం డిస్క్రిమినేషన్ చేశామండి. ఎక్కడ అయినా మాకే పోలీస్ నుంచి కాల్ వస్తుందండి. చాలా చాలా ధన్యవాదాలు అండి, మీరు మమ్మల్ని ఎంపిక చేసి అవార్డు ఇస్తుంది సంతోషం అండి. నమస్కారం అండి. నా పేరు సుంకు చంద్రశేఖర్ గుప్త. మాది అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణంలో ఉంటాము. శ్రీ సాయి చరణ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా సేవలను గుర్తించి స్వర్ణ మహానంది అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు శ్రీ మధుమతి గారికి వారి టీంకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మాలాంటి వారికి ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి స్వర్ణ మహానంది అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డుతో మాకు ఇంకా కొద్దిగా బాధ్యతలు పెరిగి ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నన్ను స్వర్ణ మహానంది అవార్డుకు ఎంపిక చేసినందుకు మరొక్కసారి శ్రీ మధుమతి గారికి వారి టీముకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.